ఇంతకు ఏంటి గెటప్? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మాస్టర్ నీ కరెక్ట్ గానే విన్నానా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏయ్ పెళ్లి కూడా ఇంతసేపు జరగదు, అంతసేపు నవ్వేవు నువ్వు. అసలు పెళ్లి కాని కుర్రోళ్ళ కష్టాలు మీకేం తెలుసండి? 30 ఏళ్ళు దాటితే వాడి కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఎలా ఉంటే? డబల్ కాటు బెడ్ మీద అటు దొర్లినా ఎవరో లేక, ఇటు దొర్లినా ఎవరో లేక, ఏం చేయాలో తెలియక రూమ్కి వెళ్తారు. కావాలని ఒక కళ గని ఆ కళ్ళలోకి హీరోయిన్స్ తెచ్చుకుని కాసేపు కబుర్లు చెప్పి కాస్త ముద్దు పెట్టే టైంకి మేనేజర్ ఫోన్ చేసి వెహికల్ వచ్చింది ఎక్కవయ్యా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలుసు. వాట్సాప్ లో ఒక కొత్త నంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ రాగానే హాయ్ హాయ్ ఏం చేస్తుంటారు, మీకు ఫ్యామిలీతో ఉంటారా, సింగిల్ గా ఉంటారా? ఇంత ఆత్రంగా మనం మెసేజ్ పెట్టగానే అవతల నుంచి నేను రా సతీష్ ఇది నా న్యూ నెంబర్ అనగానే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఒక 30 ఏళ్ళు దాటిన కుర్రాడు న్యూస్ పేపర్ తీసుకుని మేడ మీదకి ఎందుకు వెళ్తాడు తెలుసా? ఆ పేపర్ చదవటానికి కాదు, ఆ పక్కింటి మేడ మీద బట్టలు ఆరేయడానికి వచ్చే అమ్మాయిని కానీ, ఒడియాలు ఆరేయడానికి వచ్చే ఆంటీని కానీ చదవడానికి వెళ్తారు. కానీ వాళ్ళు ఒక్క లుక్ ఇవ్వకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. పెళ్లి చేసుకోవడానికి వచ్చా, చేసుకుంటా. ఏంటి ఇప్పుడు ఫిక్స్ అయ్యవైతే? అదేదో బయట అంత మంది ఉన్నారు, అన్ని జనాలు ఉన్నారు, అక్కడ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బయట పెళ్లి చూపులకు వెళ్ళాలంటే ఆ ఊరు ఈ ఊరు పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఎవడు భరిస్తాడు? ఇదేదో ఇక్కడికి అన్ని ఊర్లలో వస్తున్నారంట కదా, ఇక్కడే చూసేసుకుందాం అని. వాళ్ళు వస్తుంది డాన్స్ చేయడానికి, వాళ్ళ డాన్స్ వాళ్ళు చేసుకోమని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ డాన్స్ మాత్రమే చూడు, మిగతా పనులు ఉంటే నీ పనికి మాల పనులు బయట చేసుకో. బయట ఎక్కడ చేసుకొని ఇస్తున్నారు, అక్కడ కూడా మీరే చేసుకుంటున్నారు కదా. సరే మూలబడుండే అక్కడ. హలో హలో హలో, అక్కడ మా డాన్సర్స్ కూర్చుంటారు, ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ రండి. సోఫాలు అవి కష్టంగా బ్యాచులర్ గా చాలా ఇయర్స్ నుంచి ఉన్నా కదా, సో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆల్రెడీ దరిద్రుడు వచ్చాడు, నువ్వు కూడా? ఇస్ ఇట్? ఎవరు? ఆయన చెప్తున్నాడు కదా దరిద్రుడు, మళ్ళీ ఎవరు వారు అడుగుతావేంటి? సేమ్ నువ్వు అడుగుతున్న క్వాలిటీస్ తో ఎగ్జాక్ట్. ఇంకా నువ్వు చూడగా అనే ఒక పర్సనాలిటీ నీకు పరిచయం చేస్తాను. నిజంగా? అసలు ఆ ఫేస్ చూడగానే నీకు కళ ఉట్టి పడింది. ఎక్సైటెడ్. అసలు నీ కోసమే అన్నట్టు విత్ కాస్ట్యూమ్ తీసుకొచ్చాం. అసలు పెళ్లి కొడుకు గెటప్లో ఎలా ఉంటాడా అని ఊహించుకోకర్లే. మహేష్ బాబులో ఉంటాడా? అయ్యో పేర్లు పెట్టకూడదు, వాళ్ళు కొడతారు మనల్ని. చూద్దాం అనుకుంటున్నావా? కళ్ళు మూసుకో. బాబు దొరికిందా? కొంచెం మాట్లాడద్దు, ఆగు ఆగు, రెడీ గుండు. దాదా దాదా బాబా, అప్పుడే కళ్ళు తెరవకుండా ఇటు తిరిగమ్మా. ఇలానా? ఇలా ఉండు. రెడీయా? రెడీ. ఒకటి రెండు మూడు చూడు. పెళ్లి చేసుకోవాలి. ఏమైందా? రాణి చేసుకోవడం కంటే నా మెల్లో నేను తాళి కట్టుకోవడం బెటర్. భయ్యా, నాకు ఆవిడతో సంబంధం లేదు, నాకు కావాల్సిన వాళ్ళు నాకు వస్తారు. సరే నీకు ఎలా కావాలి చెప్పు. బాబు నెల్లూరు నుంచి, కర్నూలు నుంచి, వైజాగ్ నుంచి మొత్తం రాయలసీమ కోనసీమ అందరూ వస్తున్నారు, ఒక్కరు దొరకరా? అది అవ్వదమ్మా. అబ్బా పద ఇంకా. నా మాటినమ్మా, నువ్వు కూడా సోఫాలో కూర్చో. భయ్యా బెజవాడ పూలు అక్కడ ఉంటే బెజవాడ పెళ్లి ఇక్కడ ఉంది. కాదు, నువ్వు హైదరాబాద్ రిప్రజెంట్ చేయడానికి వచ్చావు కదా, మరి రాగానే వీళ్ళిద్దరినే రిప్రజెంట్ చేసావు. అలా ముందుకు ఆడవారితో వెళ్తే కలిసి వస్తుందని. ఎంతమంది కలిసి వచ్చారండి ఇప్పటికి? ఏంటి బ్రో అంత మాట? ఇక్కడ ముగ్గురు పెళ్లి కాని వాళ్ళు ఉన్నప్పుడు ఒక పెళ్ళైన వ్యక్తి వచ్చి మనకు ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, ఆయన అక్కడ కూర్చుంటాడు ఏంటి బాబు? ఇలా రండి. భయా నీది అయింది కాబట్టి మా పెళ్లి కాని సోదరులందరికీ ఏమైనా చిన్న చిన్న ఇన్పుట్స్ అసలు చేసుకోవచ్చా లేదా? పెళ్లి చేసుకోండి, చాలా బాగుంటుంది. అదిరిపోతుంది, అదిరిపోతుంది. బాగుండింగే కాదు, అది చెప్తంటేనే చెప్తంటేనే చెమటలు వస్తున్నాయి మీకు. కొంచెం టెన్షన్ ఉంది. ఇంకో టాపిక్ మాట్లాడదాం ఏమైనా?
మాస్టర్, నేను చాలా తక్కువ మంది క్వశ్చన్ అడుగుతాను, సీరియస్ గా ఆన్సర్ ఇవ్వండి. ముగ్గురు ఉన్నాం ఇక్కడ, పెళ్లి చేసుకోవాలా వద్దా? ఆయనకి చేసుకున్న పెద్ద బాధ ఏం లేదు, ఆయన ఇంటి ఫుడ్ హోటల్ ఫుడ్ రెండు తింటాడు. ఆయన నీ అంకమ్మా అడిగింది నన్ను క్వశ్చన్. హోటల్ పెట్టి తింటాను అని అనుకుంటారు, కానీ అలా కాదు. ఎన్ని ఆర్డర్లు పెట్టుంటారండి మీరు? మాకు చెప్తారంటండి బాబు, మాకు చెప్తారంటండి బాబు. మాస్టర్ చెప్పండి. మాస్టర్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది, కంపల్సరీ కావాలి మ్యారేజ్ అనేది. ఆ పార్ట్నర్ కూడా మీరు మంచి పార్ట్నర్ చూస్ చేసుకోండి, వచ్చిన తర్వాత వాళ్ళతో నుంచి మంచి ఫ్యామిలీ కావాలి మీకు. కానీ మీరు ఇందాక లాస్ట్ లో చెప్పారు కదా, మంచి అమ్మాయి దొరకాలి అని. ఎక్కడ దొరుకుతుంది మాస్టర్? ఆ అమ్మాయి కూడా మంచి అబ్బాయి దొరకాలని అనుకుంటా. కానీ ఈ పర్ఫార్మెన్స్ లో ఆది గారు ఫేస్ మీరు చూడాలి, అప్పుడప్పుడు ఒక బ్లింక్ కూడా చేయట్లా ఇలా. పర్ఫార్మెన్స్ చూడకుండా ఆది ఎందుకు చూస్తున్నా? మాస్టర్ ఇక్కడ ఒక రివర్ ఫామ్ అయింది, ఆయన సొల్లు కార్తీ గారు, అందుకే చూసాను. చూసావా? నిన్ను చూడకుండా చూస్తున్నానంటే నువ్వు ఎలా ఉండాలో అర్థం చేసుకో, నువ్వు ఎలా ఉండాలో అర్థం చేసుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను వచ్చిన తర్వాతే హైబ్రాజిక్ మంచి పేరు వస్తుంది. ఓ డాన్స్ కంపేర్ చేస్తారని చెప్పా? ఖచ్చితంగా కంపేర్ చేస్తారు, అందుకే రావద్దని చెప్తాడు నన్ను డాన్సర్. వెరీ హ్యాపీ దర్శన్, వెల్కమ్ వెల్కమ్ టు డీ ప్రీమియర్ లీగ్. చాలా గ్రాండ్ ఎంట్రీ అన్నారు, చెప్పుల ఎంట్రీ ఇచ్చారు, చెప్పుల ఎంట్రీ ఇచ్చారు. వండర్ఫుల్. మీ టీమ్ కి ఏమని చెప్దాం అనుకుంటున్నా, ఏంటి ఎక్స్పెక్టేషన్స్? ఏంటి? మీరేం టెన్షన్ పడబాకండి. నేనేం పడను, నేనేం పడను. మీకు అండగా సపోర్ట్ గా ఈ అన్నయ్య ఎప్పుడు ఉంటాడు. ఓ బావా, చెప్పలేదు నువ్వు. ఏంటి బావా ఇదేనా రావటం? ఏంటి బావా ఇదేనా రావటం? లేదు, మీరే కంగారు పడకండి. మీకు నేనేం కంగారు పడ బావా? బావా ఓ హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు, వీళ్ళు ఐదుగురు చెల్లెళ్ళు, నేను రాజేంద్ర ప్రసాద్ మీ పెద్ద చెల్లి, నేను ఓకే, నేను ఓకే. ప్రపంచం అంతా ఒక టాక్ ఉంది, నెల్లూరు నిర్జాలతో జాగ్రత్తగా ఉండండి అని. మామూలుగా ఉండదు హ్యాండిల్ చేయడం. అతను హ్యాండిల్ చేయగలుగుతాడు, అతను హ్యాండిల్ చేయగలుగుతాడు. ఓకే, వన్ వికెట్ డౌన్ భయ్యా. మనం వెళ్ళాం భయ్యా, మనకి ఏదో ఒకటి కావాల్సిందే. అంత ఆకలేంటి భయ్యా, అంత ఆకలేంటి భయ్యా? కాదు భయ్యా, కనీసం నేను వీళ్ళతో మాట్లాడాలి. అరే నిన్ను ఎక్కడ చూసినట్టుందిరా. ఏంట్రా అది, నన్ను మర్చిపోయావా నువ్వు? ఇంకా గుర్తురాలేదా నేను ఎవరని? నాకు గుర్తురాలేదురా. అయ్యో, నేను అక్షతాని బీటెక్ క్లాస్మేట్ ని. అక్షతా నువ్వా? నేను ఎవరో అనుకుంటున్నా, నువ్వా? నువ్వా? అవునా? ఇంకేంటి మరి, అప్పుడు కాలేజీలో మన ఇద్దరం. అప్పుడు చాలా బాగున్నావు, కానీ ఇప్పుడేంట్రా పొట్టేసుకొని ఇలా తయారయ్యా నువ్వు? అయితే నేను కాదురా, నువ్వు నాకెవరో తెలియదు. నా సాగర కన్య ఎక్కడుంది? దాటి నుంచి చూడాల. చెప్పమ్మా మన పేరేంటి? మౌనిక. నా గురించి ఏదైనా చెప్పరా. ఏం చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా? బాయ్ బాయ్, టాటా, నువ్వు టచ్ లో ఉండరా. కానీ ఫైనల్ గా మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా, మీరు నా పెళ్లికి అస్సలు రావద్దు ప్లీజ్. నేను ఎందుకు రావద్దు? నువ్వు కూడా భద్రం. ఏ మనోడే కదా రాని. నువ్వే నువ్వు కళ్ళ తోడ పెట్టుకున్న నాగపాము నువ్వు. అవ్వా, ఆయన ఎవరో తెలుసా? నాకు తెలుసు. తెలుసు? ఎప్పుడో తెలుసు. ఎప్పుడో తెలుసు. శేఖర్ మాస్టర్, శేఖర్ మాస్టర్. ఆది తెలుసా? ఆది నాకు తెలుసే. ఆది తెలుసా? తెలుసే. నాకు ఆది అంటే మాది ఇష్టం. ఎందుకు ఇష్టం? ఆయనే పంచులేస్తాడు. పంచులేస్తాడు కానీ నాకు ఈయనవాడు, నాకు ఈయనవాడు.